ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా తిరువూరులో శాసనసభ్యులు కొక్కిలిగడ్డ రక్షణ నిధి పాదయాత్ర చేపట్టారు. పెద్ద ఎత్తున పార్టీ అభిమానుల మధ్య పాదయాత్ర ఘనంగా సాగింది. కొద్ది కాలంలోనే ఈ రాష్ట్ర 5 కోట్ల ప్రజల మన్ననలు పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 3648 కిలోమీటర్లు నడిచి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా గత 10 రోజుల నుంచి నాడు ప్రజల్లో నేడు ప్రజల కోసం అనేటటువంటి కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 10 రోజులు చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున తిరువూరు పట్టణంలో ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ప్రీతమ నాయకులు, మన తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు రక్షణనిధి గారికి, అట్లాగే ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ గ్రామానికి వచ్చినటువంటి కార్యకర్తలు, మన ఏఎంసీ చైర్మన్ గారైనటువంటి మంత్రి సూర్యనారాయణ గారికి, అట్లాగే గ్రామ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్యంగా మహిళా తల్లులు, ఇంకా ముఖ్యంగా ఈ సెంటర్లో ఉన్నటువంటి గుంపులు కానీ ఎలా బిల్లులు కానీ అమ్మఒడి కానీ ప్రతి ఒక్క స్కీమ్ గురించి కూడా ఈ యొక్క చర్చించి మీ యొక్క లబ్ధిదారులు అందరూ కూడా ఎలిజిబుల్ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వటానికి ఈ ప్రోగ్రాం కాబట్టి పెద్దలందరూ కూడా మాట్లాడిన తర్వాత నేను ఇక్కడే ఉంటాను, నేను మాట్లాడతాను. ప్రతి విషయాన్ని కూడా ప్రతి ఒక్క 10 సచివాలయాల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉండే కూడా ఆ యొక్క సమస్య ఆ ఏరియాలో పరిష్కరించే విధంగా కూడా మేము ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా మీరు ఎవరు కూడా భయపడాల అవసరం లేదు. డాక్టర్లకు ప్రొఫెసర్స్ చేతో పడిపోయినప్పుడు కానీ ఆసరా పడిపోయినప్పుడు కూడా ఇళ్ల బిల్లులు కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో నేను మాట్లాడతాను. మీకు మనకు అండగా జగన్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రతి విషయంలో కూడా మీకు న్యాయం చేస్తారని కూడా తెలియజేస్తున్నారు. పెద్దలు వెంకటరెడ్డి గారు, పిఎస్ అధ్యక్షులు